ప్రేక్షకులందరికీ నమస్కారం. బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మీరు హోమ్ టూర్ కి సంబంధించిన ఇది టోటల్ వీడియో అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపించేది ఒక మినీ రాజమహల్ లాంటిది, ఈవెన్ మీరు రాజమహల్ అనుకోండి. సో మనకిది జమ్మల మడుగులో ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నమాట. సో ప్రజెంట్ ఒక 50% 60% వరకు టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రధాన ద్వారం ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనల్ని పిలిపించడం జరిగింది అన్నమాట. సో మెయిన్ డోర్ విత్ సబ్ డోర్స్, ఆల్ విండోస్, అసలు ఎలా అలైన్మెంట్ చేయాలి, ఎంత కొలత ప్రకారం చేయాలి, ఒక వాల్లో ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి, ఎంతెంత డిస్టెన్స్లో పెట్టాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో అవన్నీ మనం ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ముందుగా ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపించే హౌస్ ఏంటంటే కంప్లీట్ గా 53x53 అప్రాక్సిమేట్లీ సైజ్ అన్నమాట హౌస్ సైజ్. అండ్ టోటల్ సైట్ వచ్చేసేసి మీకు ఇది 20 సెంట్ల వరకు ఉంటుంది. సో దీని లోపల మీకు అవుటర్ టు అవుటర్ అప్రాక్సిమేట్లీ టోటల్ అవుటర్ టు అవుటర్ 70 వరకు ఉంటుంది, 70 ఫీట్. అండ్ లెంత్ వచ్చేసేసి 80x80 సో మనం కటింగ్స్ కొన్ని తీసేసినాం కదా. సో 70x120 టోటల్ సైట్ సైజ్ అన్నమాట ఇది. సో దీని లోపల ఇలాంటి ఒక రాజమహల్ మోడల్లో ఇక్కడ డిజైనింగ్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో టోటల్ పదమండలి వాస్తు పురుష మండలి యొక్క ఒక్కొక్క భాగాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ టోటల్ సైట్లో స్ప్రెడ్ చేసి ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో దీని లోపల మొట్టమొదటగా దీనికి సంబంధించిన ప్లాన్ మీకు వివరిస్తాను, దీని తర్వాత ఒకసారి టోటల్ ఇల్లంతా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. పేరు అక్రమ్ అండి. సో ఈయననే సైట్ ఇంజనీర్. సో కంప్లీట్గా ఈయన ఇక్కడ దగ్గరుండి నేను చెప్పిన ఒక్కొక్క సెంటీమీటర్ పిన్ టు పిన్ చేసిన వ్యక్తి అనమాట. సో ఈయన మెయిన్ ఓనర్ రవి గారు. ఈయన వచ్చేసేసి జమ్మల మడుగులోనే ఉంటారు ప్రజెంట్ అయితే. సో ఇంతకుముందు గండికోట ఏరియా అయినది. సో నెక్స్ట్ టైం మనం గండికోటకు విజిట్ చేసినప్పుడు ఈయననే మొత్తం తింపుతా అని చెప్పింది నాకు. సో అది కూడా మీకు చెప్తున్నాను. సో అప్పుడు కూడా మీకు ఒక మంచి ఎపిసోడ్ నేను చేసిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ పరంగా మనం చూస్తే ఇటు వచ్చేసే బాబు. సో ప్లాన్ పరంగా చూస్తే ఈ ఇంటికి చేసిన ముఖ్యమైన సూత్రం, ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఈ ఇంటికి 4 సైడ్లు రోడ్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇది మొత్తం 25 సెంట్లు అయితే 5 సెంట్లు కేవలం ఈ రోడ్కి వదిలేసాం. నెక్స్ట్ ఉత్తరంలో రోడ్ ఉంది, పడమరలో రోడ్ ఉంది, తూర్పులో రోడ్ ఉంది, దక్షిణంలో రోడ్ ఉంది. సో ఏ ఇంటికైతే ఈ 4 రోడ్లు ఉంటాయో వాళ్ళు ఈక్వల్ టు ఒక హయ్యర్ లెవెల్ అనమాట. ఒక పొలిటికల్ అనుకోండి, ఏ పరంగా అయినా కూడా ఒక రాజు లాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి ఇండ్లలో నివసిస్తారు. ఎందుకంటే పక్కింటి దోషాలు రావద్దు అని మనం మాట్లాడుతుంటాం కదా. సో పక్క ఇల్లు తగలకుండా అసలు మన యొక్క ఇంటికి 4 వైపులా ఖాళీ వదలడం అన్నంత ఉన్నతమైనది ఇంకొకటి లేదు. సో ఈ ప్లాన్లో మీరు చూస్తే ఇది మీకు అప్రాక్సిమేట్లీ 53x53 ఇక్కడ వరకు. ఇది టోటల్గా మీకు వరండా, ఇదంతా వరండానే. ఈ సైడ్ అంతా మీరు చూసేదంతా వరండా ఇదంతా కూడా. ఇది మళ్ళీ మనకు సెట్ బ్యాక్, ఇది సెట్ బ్యాక్, ఇది సెట్ బ్యాక్. సో వరండా 5 ఫీట్ అండ్ సెట్ బ్యాక్ 5 ఫీట్, వరండా 5 ఫీట్, సెట్ బ్యాక్ 5 ఫీట్, వరండా 5 ఫీట్, సెట్ బ్యాక్ 5 ఫీట్. సో ఈ విధంగా ఇటు 10 తీసుకున్నాం. సో ఫ్రంట్ వచ్చేసి 44 ఫీట్ 7.5 ఇంచ్ వచ్చింది. అండ్ ఈ వరండా తర్వాత మనం కరెక్ట్గా చూస్తే కనుక 33 అడుగుల 3 ఇంచులు ఇక్కడికి వచ్చింది. సో వీళ్ళకి ఇక్కడ వాటర్కి సంబంధించిన సంపు, కార్ పెట్టుకోవడానికి ఇదే ప్లేస్ ఈశాన్యంలో చెప్పడం జరిగింది. సో దీనికి సెంటర్లో 2 అడిషనల్గా పిల్లర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇదంతా సెట్ బ్యాక్స్ ఇవన్నీ వదిలేస్తే సెంటర్ డోర్ మళ్ళీ ఇక్కడ ఆర్చ్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ లేదంటే ఓపెనింగ్, వెనకాల డోర్, 4 సెంటర్ డోర్స్ ఇందులో మనం కనిపించవచ్చు. ఇప్పుడు రియల్ టైంలో చూస్తే మనకి ఫ్రంట్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి టోటల్ గ్రూయింగ్ సిస్టమ్ వచ్చేసేసి మంచి ఎలివేషన్ డిజైన్ వస్తుందన్నమాట. సో దాంతోపాటు మెయిన్ డోర్ విత్ 2 విండోస్ కింద పైన మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఎలివేషన్ ఫోటో చూపించండి ఒకసారి, సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఇది వచ్చేసేసి కంప్లీట్గా వరండా, ఎంటర్ అవుతూనే ఇది ఒక చిన్న హాల్. దాని తర్వాత ఈ రూమ్ వచ్చేసి కంప్లీట్గా ఒక సిట్అవుట్ లాగా తీసుకున్నారు. ఇది కంప్లీట్ ఒక సిట్అవుట్ లాగా తీసుకున్నారు. ఇదొక రూమ్,
కాకపోతే ఇక్కడ చేంజెస్ ఏమైందంటే, ఇది స్మాల్ రూమ్ తీసుకొని ఇదంతా సిట్అవుట్ లాగా తీసుకొని ఈ ప్లేస్లో స్టేర్ కేస్ తీసుకున్నారు. ఒక బ్రహ్మసూత్రం అంటే మెయిన్ డోర్ పెట్టిన తర్వాత ఈ బ్రహ్మసూత్రంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ సెంటర్ లైన్ క్లియరెన్స్ చేసి ఇక్కడ మెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ రూమ్ చిన్నగా చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తంలో ఈ రూమ్ మొత్తం కంప్లీట్ లివింగ్ రూమ్. ఇది సపరేట్ ఒక సిట్అవుట్, ఒక ఆఫీస్ రూమ్ అనుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్ కిచెన్ విత్ డైనింగ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, టాయిలెట్ విత్ డ్రెస్సింగ్. సో ఇంతే, చాలా సింపుల్గా ఇది చేసుకున్నాం. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఎక్కడ ఉంది? ఓకే, సో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ వచ్చేసి పూజా గది. కొంచెం ఇది చేంజెస్ అయింది, ఆ చేంజెస్ అయిన ప్లాన్ నేను ఇచ్చిన ప్లాన్ ఇక్కడ లేదు. సో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక స్మాల్ బెడ్రూమ్, ఇది టాయిలెట్. వాయువ్యంలో మనం ఎట్టి బస్సులో టాయిలెట్ పెట్టొద్దంటాం కాబట్టి ఇక్కడ టాయిలెట్ రాలేదు. ఇది ఒక జనరల్ రూమ్. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి టోటల్ అవుటర్లో మీకు కంపల్సరీ వరండా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫ్రంట్ కూడా మీరు చూస్తే వరండా మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో అన్ని వైపులో ఒక మంచి ఎలివేషన్. ఈ విధంగా డిజైన్ చేసిన వ్యక్తి ఎవరండి? ఎలివేషన్ డిజైన్ చేసిన వ్యక్తి అక్రమ్. సరే, ఈయన మనకు ఎలివేషన్ కంప్లీట్గా సెట్ చేశారు. అండ్ సైట్ ఇంజనీర్ ఈయననే, టోటల్ ఆర్కిటెక్చర్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు దీని లుక్ ఎట్లా వస్తుంది ఒకసారి చూపిస్తాం. ఇంకా చూపిద్దాం. సో ఇది కంప్లీట్ గా మనకు ఈ విధంగా ఉంటుంది. చూడు చూడొచ్చు ఇక్కడ, ఇది మనకు ఫ్రంట్ లుక్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మనకు ఇది ఈశాన్య భాగం అన్నమాట. ఈశాన్య భాగంలో మీరు లాంగ్ వ్యూ నుంచి చూస్తే చాలా క్లియర్ గా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏమిటంటే మనకు అసలు సైడ్ వ్యూ ఎలా వచ్చింది మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఈ సైడ్ వ్యూ ఎలా వచ్చింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా ఈ సైడ్ వ్యూ అనేది చాలా చాలా బాగా వచ్చింది. మన టోటల్ బిల్డింగ్ అయిన తర్వాత అసలు ఇది ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇది ఒక వీడియో రూపంలో మనం చేస్తున్నాం. సో చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తున్నారో వీళ్ళ యొక్క జీవిత ఒక ఆశయం ఒక మంచి పెద్ద ఇంట్లో ఉండాలని. సో ఇది ఒక ఉన్నత స్థానంలో టోటల్ జమ్మల మడుగులో హయ్యెస్ట్ బిల్డింగ్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ మనం టోటల్గా బిల్డింగ్ అంతా చూద్దాం, రండి. సో ఇక్కడ మీరు ఏదైతే వరండా చూస్తున్నారో ఈ వరండా ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఇదంతా మీకు స్టెప్స్ వచ్చేస్తే ఫ్రంట్ కూడా. సో ఈ వరండా మొత్తం తూర్పులో మనకు ఒక 12 అడుగుల వరకు వస్తుంది. సో ఈ చుట్టూ ఇంకా వెళ్ళడానికి మనకు స్థలం ఉంటుంది, రండి. సో ఇదంతా మనకు దక్షిణ ఏరియా, ఇదంతా దక్షిణ ఏరియా మనకు. సో ఇది వచ్చేసేసి మళ్ళీ దక్షిణంలో ఒక వరండా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దక్షిణం నుంచి మళ్ళీ ఇలా వెళ్తే మనకు పడమరకు సంబంధించిన వరండా వస్తుంది. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. మళ్ళీ ఇక్కడ సెంటర్ డోర్ కూడా మీరు చూడవచ్చు. సెంటర్ డోర్ క్లియర్గా ఇక్కడ ఉంది. సో మళ్ళీ మనం ఇప్పుడు నైరుతి వైపు వెళ్తున్నాం. సో ఇదంతా నైరుతి వైపు. సో ఈ నైరుతి నుంచి మళ్ళీ మనం పడమర వైపు చూడవచ్చు. అక్కడ చూస్తున్నావు కదా. సో ఇప్పుడు మనము వాయువ్యం వైపు ఉన్నాం. సో ఇదంతా మళ్ళీ వరండా, మళ్ళీ ఇది ఉత్తరపు వరండా చూడండి. ఎక్కడైనా మీకు సెట్ బ్యాక్లు దాని తర్వాత ఈ వరండాస్ ఖచ్చితంగా ఇక్కడ మెయింటైన్ చేసుకోవడం జరిగింది. చూస్తున్నావు కదా, రోడ్ కంటే కనీసం 9 అడుగుల ఎత్తులో మనకి కాంపౌండ్ మొత్తం వస్తుంది. అండ్ రోడ్ కంటే 6 ఫీట్ల ఎత్తులో మనకు ఇంటి లోపల కాంపౌండ్ ఉంటుంది. దాని తర్వాత రోడ్ కంటే 7 అడుగులు 7.5 అడుగుల ఎత్తులో ఇంటి యొక్క వరండా ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా ఈశాన్య మూలం అన్నమాట. సో ఈశాన్యం నుంచి మళ్ళీ ఆగ్నేయం వరకు ఇదంతా కంప్లీట్ ఓపెనింగ్. ఇద్దా బాబు వచ్చేసి లోపలికి వెళ్ళి ఒక పంజా ఇక్కడ నుంచి ఒక లాంగ్. సో మీకు ఏదైతే ఈ డోర్ విత్ 2 విండోస్ కనిపిస్తుందో ఇది ఒక మహాద్వారం లాంటిది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో లోపలికి వెళ్తున్నాం. సో వెనకాల కూడా మీరు చూస్తే అది పడమర సెంటర్ డోర్. సో ఇది మనకు ప్రధాన ద్వారం అయితే ఇక్కడ నుంచి లోపల అడుగు పెడితే ఇక్కడ చూడండి, ఇది సెంటర్. నెక్స్ట్ ఇది మనకి ఈశాన్యం రూమ్ అన్నమాట ఒకటి. ఇది ఒక ఆఫీస్ రూమ్ మోడల్. సో ఈ ఆఫీస్ రూమ్లో కేవలం ఎవరైనా వచ్చి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ కోసం ఈ రూమ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి ఇదంతా కూడా మీకు ఇక్కడ గమనించండి, ఈ రూమ్ అంతా కూడా చాలా పెద్ద రూమ్ వచ్చేసింది. ఇది ఒక లివింగ్ రూమ్. ఇదంతా కూడా మీకు సోఫా సెట్ ఏరియా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇదంతా సోఫా సెట్ ఏరియా. ఇక్కడ మనకు టీవీ వస్తుంది, ఈ పొజిషన్లో టీవీ వచ్చేస్తుంది. సో ఈస్ట్ ఫేసింగ్ కూర్చొని టీవీ చూడడం అన్నమాట.
సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మళ్ళీ మెయిన్ డోర్ నుంచి అక్కడికి వెళ్ళిపో, ఎండ్ వరకు వెళ్ళిపో, మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా ఉండాలనే ఒక సూత్రం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకండి. సో ఈ ద్వారం ఎంతైతే ఉందో ఆ ద్వారం దాటి 6 ఇంచుల తర్వాత మనం పైకి వెళ్ళడానికి మెట్లు తీసుకున్నాం. ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం ముందు మెట్లు ఉండకూడదు, ఇది ఒకటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదంతా పడమరకు సంబంధించిన స్పేస్. నెక్స్ట్ మన ఇప్పుడు డైనింగ్ విత్ కిచెన్ మనం చూస్తే ఇదంతా కూడా ఒక పెద్ద రూమ్ వచ్చేసింది. సో ఇదంతా ఆగ్నేయపు రూమ్, ఇదంతా ఆగ్నేయపు రూమ్. సో ఆగ్నేయపు రూమ్లో ఆగ్నేయంలో మనకు కంప్లీట్గా ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం కిచెన్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి చూస్తే ఇదంతా డైనింగ్. మళ్ళీ మనకు దక్షిణానికి సంబంధించిన డోర్, ఈ విధంగా 4 సెంటర్స్లో మనం డోర్స్ అనేవి 100% మనం తీసుకోవాల్సింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఇదంతా కూడా కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్. సో మనం గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి టోటల్ చూసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా క్లాక్ వైజ్లోనే మనకు మెట్లు ఉండాలనే ఒక కండిషన్ మాట్లాడతాం కదా. సో 100% ఏ ఫేసింగ్ అయినా క్లాక్ వైజ్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి క్లాక్ వైజ్లో ఎట్లా టర్న్ అయి పైకి వస్తున్నాం, ఇక్కడ చూడండి ఈ విధంగా క్లాక్ వైజ్లో పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాయువ్యంలో చూద్దాం. రండి, ఇదొక టాయిలెట్. పూర్తి వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏముండకూడదు గుర్తుంది కదా అందరికీ, టాయిలెట్స్ అనేవి ఉండకూడదు. చూస్తున్నారు కదా టాయిలెట్. ఇప్పుడు వాయువ్యం రూమ్ నుంచి ఇక్కడ చూడండి మెట్లు చూసారు కదా, ఇప్పుడు పైకి వచ్చేసాం. సో మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది మనకు పడమరకు సంబంధించిన ద్వారం, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం అనేది టోటల్ సెంటర్ ఆఫ్ ద హౌస్ మనం తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే మనకు పైన కూడా చూడండి ఒక చిన్న ఓపెనింగ్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా టోటల్ బ్రహ్మస్థానం, అట్లా అరౌండ్ తింపవు. ఇది టోటల్ బ్రహ్మస్థానంలో మీరు గమనించవచ్చు. సో ఈస్ట్ టు వెస్ట్ సెంటర్ లైన్ క్లియర్. ఏ ఇంటి లోపల అయితే పంచభూతాలలోని ఆకాశ తత్వం మనం ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేస్తామో ఈ యూనివర్సల్ ఎనర్జీ 100% ఆ ఇంటిలోనే మొట్టమొదటిగా ప్రవేశం చేస్తుంది. సో నెక్స్ట్ నైరుతి బెడ్రూమ్ ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా నైరుతి బెడ్రూమ్. సో ఈ నైరుతి బెడ్రూమ్ సేమ్ సైజ్, కింద ఎంత ఉందో అంతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ డ్రెస్సింగ్ కంపల్సరీ పెద్దది కావాలనేది ఒక కండిషన్. సో ఒక పెద్ద డ్రెస్సింగ్ రూమ్, దాంతోపాటుగా ఇక్కడ టాయిలెట్ చూడండి. ప్రధాన ద్వారానికి నియరెస్ట్కి వచ్చింది కింద, అంటే సబ్ డోర్ ఏదైతే దక్షిణంలో ఉందో ఈ కార్నర్లో వచ్చింది. కాబట్టి టాయిలెట్ కమోడ్ అటు ప్లేస్మెంట్లో చేయాలి, అటు ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం తూర్పులోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఈశాన్యం బెడ్రూమ్ పైన ఇదంతా కూడా కంప్లీట్ హోమ్ థియేటర్ అనమాట ఇదంతా. సో మీరు ఇక్కడ గమనించవచ్చు కంప్లీట్ మొత్తం డార్క్ రూమ్ లాగా దీన్ని తీసుకున్నారు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఆగ్నేయపు కిచెన్ రూమ్ పైన చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను కిచెన్ పైన ఇక్కడ స్టవ్ వస్తుంది, దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మంచం అనేది పెట్టదు. కాబట్టి మంచం ఎప్పుడు కూడా ఈ పొజిషన్లోనే ఉండాలి. సో క్రాస్ వెంటిలేషన్లో మీరు చూస్తే ఇట్లాంటి ఓపెనింగ్స్ అసలు ఎంత గాలి వస్తుంది మీరు నన్ను చూస్తే కూడా మీరు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం తూర్పులోకి వెళ్దాం. ఈశాన్యం రూమ్, ఇప్పుడు టోటల్ ఈశాన్యపు రూమ్. ఈ రూమ్ కంప్లీట్గా మనకు పూజ గదికి తీసుకోవడం జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్ పూజ రూమ్ ఇదంతా కూడా. సో ఈ పూజ రూమ్లో మళ్ళీ సేమ్ 2 విండోస్ అండాకి వెళ్దాం. చలో, సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనం ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా వీడియో మొత్తం, చూడండి గ్రౌండ్ ఫ్లోర్ టోటల్. సో టోటల్ గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే మనకు ఈస్ట్లో ఇదంతా కంప్లీట్ ఎక్స్టెన్షన్ అయింది, ఈ పిల్లర్స్ ఎక్స్టెన్షన్. దాని తర్వాత ఇక్కడ బాల్కనీస్ కూడా మనకు ఎక్స్టెన్షన్ గమనించవచ్చు మీరు. ఇదంతా ఎక్స్టెన్షన్స్, ఇదంతా కంప్లీట్ ఎక్స్టెన్షన్స్. తూర్పులో 2 సైడ్స్ మనకి ఇక్కడ ఒకటి, మళ్ళీ ఈ వైపు కూడా ఎక్స్టెన్షన్, 2 వైపులు ఎక్స్టెన్షన్ వచ్చింది. సో ఈ ఎక్స్టెన్షన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక క్రమ పద్ధతి అనేది 100% ఉంటుంది, ఎలా పడితే అట్లా తీసుకోవడానికి ఉండదు. సో ఇదొక ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మళ్ళీ తూర్పులో టోటల్ వరండా ఇది. అక్కడ ఈశాన్యం చూపి, ఈశాన్యం కూడా చూపించేసి. సో ఇదంతా టోటల్ వరండా. సో ఇప్పుడు ఈ ఆగ్నేయం నుంచి మనం ఇప్పుడు ఇంటి చుట్టూ కూడా తిరగడానికి ఇక్కడ ఆప్షన్, ఇక్కడ చూడవచ్చు ఇంటి చుట్టూ కూడా వస్తుంది చూడండి ఆగ్నేయం ఇది. సో ఇప్పుడు ఇంటి చుట్టూ కూడా తిరగచ్చు.
సో మనం కింద కూడా కాంపౌండ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ వరండా ఫస్ట్ ఫ్లోర్, ఇదంతా సెట్ బ్యాక్. సో అన్ని వైపులా ఇదే విధమైనటువంటి సెట్ బ్యాక్స్ అనేవి ఖచ్చితంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. నాలుగు వైపులా కూడా ఇదే విధంగా ఉంది. సో ఫోర్ సైడ్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరండా ఉన్నంత సూపర్ ఇంకొకటి ఉండదు. మీరు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేస్తే కేవలం రెండు ద్వారాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక చూడండి ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ వాయువ్యం వైపు వెళ్తున్నాం. సో వాయువ్యం వైపు నుంచి మళ్ళీ ఉత్తరం, మళ్ళీ తూర్పు వైపు చూస్తున్నారు కదా. సో ఇది ఈశాన్య మూల, ఇప్పుడు మీకు కనిపించేది అది ఈశాన్య మూల. ఇక్కడ నుంచి మళ్ళీ మనం తూర్పులో టర్నింగ్ అవుతాం. సో ఈ విధంగా ఒక ఇంటికి సంబంధించిన డిజైన్ ఎలా చేశారు ఏంటి మీరు ఇక్కడ అంతా కూడా గమనించవచ్చు. సో ఒక మెయిన్ డోర్ ఎలా వచ్చింది కింద చూసారు కదా, అదే మోడల్లో ఇక్కడ కూడా సెటప్ చేస్తున్నారు. ఏం లేవా? సో అక్రమ్ గారు ఇంకేమన్నా చెప్తారా మీరు? ఆల్మోస్ట్ క్లియర్ అయింది వరకు. ఓకే, డౌట్స్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే, సో ప్రొద్దుటూరు ఏరియాలో, నెక్స్ట్ జమ్మలమడుగు ఏరియా, నెక్స్ట్ మైదుకూరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా మన హరివాసు నుంచి ఇచ్చే ప్లాన్ దగ్గర ఉండి టోటల్ స్టేషన్తో అన్ని పిన్ టు పిన్ చూసుకొని ఎగ్జిక్యూట్ చేసి నేను ఇచ్చిన మెజర్మెంట్స్ మీకు అప్పచెప్పడానికి ఈయన గారు సిద్ధం. ఎవరైనా ఈయనను సంప్రదించాలంటే సంప్రదించవచ్చు. మీ ఫోన్ నంబర్ మళ్ళీ ఒకసారి చెప్పేసేయండి. నా కంపెనీ పేరు జేడి కన్స్ట్రక్షన్స్. జేడి కన్స్ట్రక్షన్స్. 970-970-47-47-48-168-168. సో టోటల్ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ చూసేశారు కదా. మనం ఇదే బిల్డింగ్, టోటల్ బిల్డింగ్ కట్టిన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత, ఒక 1-2 మంత్స్ తర్వాత నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ టోటల్ హోమ్ టూర్ వీడియో మీకోసం నేను అందిస్తాను. సో స్టే ట్యూన్ టు హరివాస్తు. థ్యాంక్ యూ అండి.